హాయ్ అండి, హలో. ఈరోజు మీకు నేను వెజిటేబుల్ సేమియా ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం వాటికి కావలసినవి ఆనియన్స్, పచ్చిమిర్చి. మన దగ్గర ఏవి వెజిటేబుల్స్ ఉన్నా క్యారెట్టు, ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. కరివేపాకు ముందుగానే ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి జీలకర్ర, ఆవాలు, ఇంకా పల్లీలు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కట్ చేసిన వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత అవి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వాసన పోయేంతవరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత ఇప్పుడు 1 కప్కి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరగాలి. సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ బాగా మరిగాక సేమియాని దాంట్లో వాటర్లో వేసేయాలి. బాగా ఉడికిన తర్వాత ఇంకా రెడీ అయిపోయింది సేమియా ఉప్మా, వెజిటేబుల్ సేమియా ఉప్మా. తప్పకుండా అందరు ట్రై చేయండి. అంతే.